నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన అంశాలను కూడా చూస్తాం ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన కొనసాగుతుంది నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బక్క జెడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం వారి ఇంటి వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మీరు చూడొచ్చు పోలీస్ పహారం మధ్య పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు కొనసాగుతుంది ఇక్కడికి మీడియాను కూడా అలో అని చెప్తున్న పరిస్థితి దాంతోపాటుగా బక్క జర్సన్ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి మద్దతుగా తెలిపే వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు పూర్తి స్థాయిలో కూడా ఉద్యమం చేస్తున్న బక్కజెడ్సన్కి సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు ఏడో రోజుకైతే చేరుకున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలకు సంబంధించి అంటే డిసెంబర్లో మెగా డిఎస్సి కానీ దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ పోస్టులకు సంబంధించి వన్ ఈస్ట్ హండ్రెడ్ రేషియోలో పూర్తి స్థాయిలో వాళ్ళ డిమాండ్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఇటు లక్డికప్పుల్లో పూర్తి పూర్తిస్థాయిలో విద్యా కమిషన్కు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మరోవైపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు నెలలలో పూర్తిస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయో చూస్తాం దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం దానితో పాటుగా ఇటు మరోవైపు బక్కజర్సన్ ఆమరణ నిరాహార దీక్ష తన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది ఆ మేనిఫెస్టోకి సంబంధించి నిలదీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంతోపాటు నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే గత ఏడు రోజులుగా పూర్తి స్థాయిలో బక్క జర్సన్ ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది తన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహించడం అనేది ఆశ్చర్యకరం తెలంగాణలో ఏవీ సమస్యలు లేనట్టు కేవలం బక్క జడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ప్రభుత్వానికి కుంపటిగా మారిందా ఏంది అనేది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చెంది ఏం జరుగుతుంది అన్న ఈరోజు అన్న దీక్ష చేస్తుంటే ఈరోజు మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి విభాగం తరపున ఈరోజు అన్నను చూడడానికి వచ్చినాం ఈరోజు మా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదే విద్యార్థి నాయకుల పాటు చూడడానికి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు ప్రజా అన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే పోలీసులతో అవసరమే లేదన్నారు కానీ ఈరోజు ముగ్గురు ఎస్ఐలు ఒక సిఐ ప్లేవర్ పది మంది కానిస్టేబుల్ని పెట్టుకొని ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టుకొని సొంత అపార్ట్మెంట్లోకి ఈరోజు రాని అని పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో చుట్టాలింటికి పోతే కూడా ఈరోజు చుట్టాలింటికి బంధువులు ఇంటికి పలకరించడానికి పోతే కూడా ఈరోజు పోలీసుల పర్మిషన్ ఆ ఏరియా సంబంధించిన ఎస్ఐసీఏల పర్మిషన్ తీసుకోవాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి ఏదైతే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా వన్ ఇన్స్టీ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ టూ హండ్రెడ్ సాధ్యం ఎందుకు కేసీఆర్ గారు ఇవ్వట్లేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క ఏదైతే సవాల్ ఇస్తున్నారో ఆ సవాల్కు విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఈరోజు గ్రూప్ వన్ యాస్పిరియన్స్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని ఈరోజు ధర్నా చేస్తే గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రూప్ పోస్టులు పెంచాలి డిఎస్సి అనేది మెగా డిఎస్సి అన్నాడు ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నా అన్నారు రోజు అధికార పక్షం వచ్చినాక ఆరు వేల పోస్టులు మాత్రమే అదనంగా వేయడం జరిగింది అంటే దాన్ని మెగా డిఎస్సీ అంటు అన్నాడు ఈరోజు ఐదు వేల ఐదు వేల జాబ్లకు ఆరు వేల జాబ్లు అదనంగా కలిపి పదకొండు వేల పోస్టులు వేసి ఈరోజు మెగా డిఎస్సి అంటున్నాడు ఈరోజు మా బక్క జీర్సానన్న ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడి ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు అదే గ్రూప్ అభ్యర్థుల కోసం అన్న ఇంటికాడ ఏదో హాస్పిటల్లోనో లేకుంటే వేరే బహిరంగ ప్రదేశాలలో దీక్ష చేయకుండా తన సొంత ఇంట్లో అపార్ట్మెంట్లో ఒక రూమ్లో కూర్చొని దీక్ష చేస్తుండే ఆరు రోజులు కడుస్తుంది ఆరోగ్యం క్షీణిస్తుంది మా పార్టీ తరఫున విద్యార్థి భాగం తరపున మా ఎర్రోళ్ళ సిని కానీ గెల్లు సిన కానీ మిగతా విద్యార్థి నాయకులను చూడని కోసే కనీసం వారికి మర్యాద ఇవ్వకుండా ఈరోజు ఇక్కడ ఆపడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక దీక్ష చేస్తున్న వ్యక్తులను లేకుంటే ప్రజల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ ఈరోజు దీక్ష చేస్తున్న వ్యక్తులను

రైట్ మొత్తానికి చూశారు కదా బక్క జర్సన్ ఇంట్లో ఆందోళన ఏడో రోజుకైతే చేరుకుంది పూర్తి స్థాయిలో కూడా తన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న పరిస్థితి అయితే కొనస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి న్యాయం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా మనం చూసాం పూర్తిగా కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపించడం ప్రశ్నించే గుంతుకల మీద అక్రమ కేసులు బనాయించడం పోలీస్ వ్యవస్థతో స్థాయిలో మరో నిజాం కురుష నిజాంకు సంబంధించిన వాళ్ళ తాత పరిపాలన చేస్తున్న పరిస్థితి అయితే కొనబడుతుంది ఒకసారి మీరు లైవ్లో చూడొచ్చు తన అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా ఇక్కడ ఒక వంద ఫ్లాట్ల వరకు ఉంటాయి పూర్తి స్థాయిలో వంద ఫ్లాట్లకు సంబంధించి కూడా ఇక్కడికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని పూర్తిగా కూడా ఎవరిని కూడా పైకి పంపించకుండా చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది దాంతోపాటుగా వారికి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు చెప్పడానికి వచ్చినా లేకపోతే వారిని కూడా ముందే అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు మీడియాకు కూడా పర్మిషన్ లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఎంత అడ్డంగా బుక్ అయ్యారో అదేవిధంగా మీడియా ఎంత అద్భుతంగా చూపెట్టిందో ఆ రుచి తెలుసు కాబట్టి ఈరోజు పూర్తి స్థాయి స్థాయిలో తన సైన్యాన్ని అంటే పోలీస్ వ్యవస్థను ముందు పెట్టుకుని తన యొక్క పరిపాలన కొనసాగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇప్పటివరకు ఆ పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇది ప్రజా పాలన ప్రజాస్వామ్య పాలన స్వేచ్ఛ ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అంటూ కూడా మీడియా వ్యక్తులను కూడా లోపలికి అనుమతించడం లేదు అంటే తన భయం ఏ స్థాయిలో ఉందో కూడా చూడవచ్చు